నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతం పాటు సోషల్ ఆక్టివిస్ట్ కృష్ణకుమారి గారు ఉన్నారు మాట్లాడదాం మేడం నమస్తే మస్తే మేడం వైజాగ్లో పూర్ణానంద స్వామి అనే స్వామి మీద బాలిక మీద అత్యాచారం చేస్తున్నారు అనే నేపథ్యంలో కేసు బుక్ అవ్వడం జరిగింది ఆయన అరెస్ట్ అవ్వడం కూడా జరిగింది అసలు ఎంతమంది ఇలా అమ్మాయిలు ఇలా అంటే ఎక్స్ప్లాయిట్ అవ్వబడతారు అనేది చూస్తుంటే చాలా బాధ అనిపిస్తుంది అసలు ఎటు వెళ్తున్నాం మనము ఎండ్ ఆఫ్ ది డే నిజంగా ఉన్న వాళ్ళని కూడా నమ్మని పరిస్థితి ఈ ఫేక్ బాబాలు అవ్వచ్చు లేకపోతే ఇట్లాంటి ఉదంతాలు బయటకు వచ్చినప్పుడు చాలా భయం అనిపిస్తుంది నేపథ్యాన్ని యాజ్ అ సోషల్ యాక్టివిస్ట్ ఎలా చూస్తారు మనం ఎన్నో మాట్లాడుకున్నాం ఇట్లాంటి అత్యాచారాల సంబంధించింది అయితే ఈ ఆశ్రమాల పేరుతోటి అనాథ బాలబాలికలు వాళ్ళని వాళ్ళ ఆశ్రమాల్లో పెట్టుకొని ఆశ్రమాల్లో వాళ్ళకి దిక్కు మొక్కు ఉండదు ఈ పాప కూడా అలాగే నాన్న అమ్మ నాన్న ఇద్దరూ లేరు అంటే అందరూ ఉన్నవాళ్ళు ఎవరు ఆశ్రమాలకు వెళ్ళరు వెళ్ళినా కానీ వాళ్ళకుండే ఒక స్టేటస్ వేరే ఉంటుంది తల్లి తండ్రి ఉండి డబ్బులు వాళ్ళు కూడా ఆశ్రమాలకు వెళ్ళే వాళ్ళు ఉన్నారు కొంతమంది కాకపోతే తల్లి తండ్రి ఉన్నారు అంటే ఏదో ఒక సందర్భంలో వాళ్ళని కాపాడుకుంటారు డెఫినెట్ తల్లి తండ్రి అనే వాళ్ళు ఇట్లాంటి పరిస్థితి రాదు కదా అనే ఒక భయం ఉంటుంది అందుకని వాళ్ళ జోలికి వెళ్ళడానికి భయపడతారు వీళ్ళు ఎవరైతే నిస్సహాయాలు ఉంటారో ఎవరైతే రెండో వారి మీద ఆధారపడి ఉంటారో అట్లాంటి వాళ్ళని వీళ్ళు ఈ విధంగా లైంగిక దాడి లైంగిక దాడులు చేయడం కావచ్చు వీళ్ళని హింసించడం లైంగిక దాడి అని కూడా అనకూడదు హింస ఇది రెండేళ్ల నుంచి పాపని హింసించడం అనేది జరుగుతుంది అలాగే కంప్లైంట్ ఇవ్వడం జరిగింది అవును అయితే ఇప్పుడు మనకు మొత్తం స్టోరీ బయటకు వచ్చాక ఏం తెలిసింది అంటే రెండు సంవత్సరాల నుంచి ఆ పాప ఆశ్రమంలో ఉంటుంది వాళ్ళ పెద్దమ్మ తీసుకొచ్చి ఆశ్రమంలో చేర్పించింది ఈ ఆశ్రమంలో ఈ పాప చేసే పనులు ఏంటి అంటే ఈ పదిహేను ఏళ్ళ పాప చేసేది ఏంటి అంటే ఆవులకి మేత వేయడం పేడ తీయడం అలాగే ఆశ్రమంలో పనులు చేయడం ఈ పాప పనులు విధులు అని చెప్పి చెప్తున్నారు చెప్తూ ఉంటే ఈ సందర్భంలో ఈ పాపని ఈ విధంగా లైంగికంగా వేధిస్తున్నారు నన్ను బాధ పెడుతున్నారు అని చెప్పి ఆ పాప ఆశ్రమం నుంచి పారిపోవడం జరిగింది పారిపోవడం జరిగితే రైల్వే స్టేషన్లో ట్రైన్ ఎక్కేసేసి విజయవాడ వచ్చేసేసి ట్రైన్లో ఎవరో తెలిసిన ఎవరో వేరే ఆమె ఏంటమ్మా అని అడిగితే చెప్తే నీకేం పర్వాలేదు దిశ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయమని ఆవిడ గైడ్ చేస్తే వచ్చి రిపోర్ట్ చే కంప్లైంట్ ఇచ్చింది ఈ విధంగా మనందరికీ బాహ్య ప్రపంచానికి ఈ ఘటన తెలిసి తెలిసింది కానీ చరిత్రలో చూసుకుంటే లేదంటే గతంలో చూసుకుంటే ఇదే మొదటి సంఘటన కాదు కాదు కదా అసలు ఈ పిల్లల్ని ఆశ్రమాల్లో ఎందుకు పెడుతున్నారు ఆశ్రమానికి ఎవరు వెళ్తారు పెద్దవాళ్ళు వెళ్తారు వయసు వయసు ఎక్కువైన వాళ్ళు ఇంకా మనకి వానపస్త్రాశ్రమం అనుకున్నప్పుడు దైవచింతన అది ఒక అరవై ఏళ్ళు దాటిన వాళ్ళు వెళ్ళారు అంటే అది వేరే విషయం కరెక్ట్ కానీ చిన్న పిల్లల్ని ఆశ్రమాల్లో పెట్టడము ఈ పెట్టిన వాళ్ళని ఈ విధంగా వాళ్ళని హింసించటము అనేది ఏదైతే చిత్రహింసలకు గురి చేయడం ఏదైతే ఉందో ఇది చాలా దారుణమైన విషయం ఇక్కడ ఈ ఇతని మీద పోక్సో యాక్ట్ అట్రాక్ట్ అవుతుంది ఇంతకుముందు కూడా ఢిల్లీలో కూడా ఒకటి డేరా బాబా అది ఇంకా చాలా పెద్ద స్కాము బాబు ఢిల్లీలో ఆయన వయసు దగ్గర దగ్గర ఎనభై ఏళ్ళు పైన ఆయనకి ఇప్పుడు ఆయన్ని అరెస్ట్ చేశారు అరెస్ట్ చేసి ఆయన తిహార్ జైల్లో ఉన్నాడు అయితే మధ్యలో ఆయనకి ఆరోగ్యం ఏదో బాగలేదని చెప్పి ఢిల్లీ హాస్పిటల్లో జాయిన్ చేస్తే ఏదో చింత చచ్చినా పులుపు చావలేదంటారు చూసారా ఆయన నర్సుల మీద జోకు లేడు ఆయన జైలుకి వెళ్ళింది దేనికి ఈ ఈ నేరారేపణలతో వెళ్ళారు పైగా రుజువు కూడా అయ్యి శిక్ష ఖరారై వెళ్ళిన పెద్ద మనిషికి హాస్పిటల్కి తీసుకొస్తే ఆ హాస్పిటల్లో నర్సుని పట్టుకొని ఆ బొగ్గలు పట్టుకొని యాపిల్ పళ్ళలా ఉన్నాయి కాశ్మీర్ యాపిల్లా ఉన్నాయి నీ బొగ్గలు అని చెప్పి మాట్లాడాడంట మరి ఎవరైనా మన మామూలు సమాజంలో ఎవరైనా ఇట్లాంటి అత్యాచార ఘటనకి కనుక పాల్పడిన వాళ్ళని మామూలుగా ఏం మాట్లాడుతున్నాం మనం చంపండి రాళ్ళు పెట్టి కొట్టండి ఉరిదీయండి అనే మాట్లాడు ఇవే కదా మన మాటలు అంటే నా ఉద్దేశం వీళ్ళని ఇప్పుడు ఉరిదీసేసి రాళ్ళు పెట్టి కొట్టి చంపాలి అని కాదు కానీ సామాన్య ప్రజానీక నుంచి ఆ మా అలాంటి స్పందన ఎందుకు రావట్లేదు అంటే వీళ్ళు దైవాంశ దైవాంశ సంభూతులు దేవుడు ప్రతినిధులు అనే ఒక పిచ్చ నమ్మకంతో అసలు వీళ్ళు చేశారో లేదో అనే ఒక డౌటు మళ్ళీనేమో వాళ్ళని ఏమి అనొద్దు ఏమో ఏమన్నా అంటే దేవుడు శిక్షిస్తాడేమో అనే ఒక భయము ఇవన్నీ అంటే మనం మనం మనము ఒక రకమైన ద్వంద్వ ప్రమాణం అన్నమాట ఇది వాళ్ళకైతే ఒక న్యాయం వీళ్ళకైతే ఒక న్యాయం ఇప్పుడు దిశ సంఘటన జరిగినప్పుడు చూసాం కదా ఆ ఎన్కౌంటర్ సరైందే సరైందే అన్నారు ఆ తర్వాత ఇప్పుడు తేలిందేంటి కమిషన్ ఇస్తే అది ఫేక్ ఎన్కౌంటర్ అని తేలింది ఎన్కౌంటర్ అంటే వాళ్ళు మాకు ఎదురు తిరిగారు కాబట్టి మేము చంపాము అని చెప్పి వీళ్ళు చెప్పారు నేను అంటాను రేప్ చేయడం అత్యాచారం చేసింది కరెక్టే కానీ దాన్ని పోలీసుల పని ఎంత వరకు అంటే చెప్పడం రిపోర్ట్ చేసి వాళ్ళ మీద ఛార్జ్ షీట్ వేయడం వరకే వాళ్ళ పని ఆ తర్వాత కోర్టుకు వచ్చిన తర్వాత వీళ్ళని కోర్టుకి ఏమైనా అనుమానాలున్నా లేకపోతే ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం ఉన్నా సాక్ష్యం చెప్పాలన్నా పోలీసులు రావాల్సిందే తప్పితే వాళ్ళ పని అంతటితో అయిపోతుంది వీళ్ళు ప్రాథమిక విచారణ చేసి సాక్ష్యాలను సేకరించి అవి కోర్టుకు అప్పచెప్పేంత వరకే వాళ్ళ పని కానీ చట్టాన్ని చేతిలో తీసుకోమని వీళ్ళకెవరు చెప్పారు చేయకూడదు కదా అది మన మన అబ్జెక్షన్ అది అంతేగాని వాళ్ళు అత్యాచారం చేయలేదని మనం మాట్లాడట్లేదు ఇక్కడ ఇప్పుడు ఈ పర్టికులర్ కేసుకు వస్తే ఇప్పుడు వీళ్ళని ఎన్కౌంటర్ చేయమని ఎవరు అడగరు ఎందుకు అంటే వీళ్ళు స్వామీజీలు కాబట్టి అసలు మనం ప్రాథమికంగా ఆలోచించాల్సింది ఏంటంటే ఆశ్రమాలు వద్దని మనం చెప్పట్లేదు కానీ ఆశ్రమాల్లో అక్రమాలు జరగకోకుండా చూ చూడాల్సిన బాధ్యత ప్రభుత్వాంది అలాగే అక్కడ ఆడపిల్లల్ని చేర్పించేటప్పుడు తల్లిదండ్రులు కావచ్చు ఒక్కోసారి తండ్రి చచ్చిపోతే తల్లి పోషించలేక కూడా ఆశ్రమంలో పెట్టచ్చు లేకపోతే తల్లిదండ్రులు చనిపోతే వాళ్ళని తీసుకెళ్ళి అక్కడ పెట్టడం కావచ్చు ఇవన్నీ చేయడానికి లేదు ఆళ్ళ పెద్దమ్మ కూడా ఏదో ఒక దుర్భితితోనే ఆశ్రమంలో చేర్పించుంటారు తప్పితే వాళ్ళ పెద్దమ్మకి సాంఘిక సంక్షేమ హాస్టల్స్ ఉన్న సంగతి తెలీదా లేదా ప్రభుత్వ హాస్టల్స్ ఉన్నాయి తెలీదా స్టేట్ హోమ్స్ ఉన్నాయి కదా అనాథ గృహాలు ఉన్నాయి కదా అక్కడ చేర్పించవచ్చు కదా అక్కడ ఎందుకు చేర్పించాలి అయితే వీళ్ళ వికృత చేష్టలకి మట్టుకు ఇంకొకసారి ఆడపిల్లలు అవ్వకుండా ఉండాలి అంటే ఏ ఆశ్రమంలో అయినా సరే ఆడపిల్లలు కావచ్చు మగపిల్లలు కావచ్చు మగపిల్లల మీద కూడా ఇలాంటి దాడులే జరుగుతున్నాయి లైంగిక దాడులు జరుగుతున్నాయి అందుకని అసలు ఈ పదిహేనేళ్ళ పాప ఎక్కడ ఉండాలి కాలే స్కూల్లో చదువుకుంటూ ఉండాలి ఆ చదువుకు ఆ పాపలు దూరం చేయాల్సిన దూరం అవ్వాల్సిన దుస్థితి ఏంటి వాళ్ళ పెద్దమ్మను కూడా శిక్షించాలి ఇక్కడ అందుకని ఏ ఆశ్రమంలో అయినా సరే అమ్మ ఆడపిల్లలు కావచ్చు మగపిల్లలు కావచ్చు ఉండటానికి వీలు లేదు అనే ఒక చట్టం తీసుకురావాలి ఖచ్చితంగా ఆశ్రమాల మీద ఒక కన్నేసి ఉంచాల్సిన అవసరం ప్రభుత్వాల మీద ఉంది ఇది ఈ వైఫల్యం ఏంటి అంటే ప్రభుత్వ వైఫల్యంగానే దీన్ని చూడాలి అని నేను కోరుకుంటాను ఏ ఆశ్రమంలో సరే ఇట్లాంటివి జరగటానికి అక్రమాలు జరగటానికి వీలు లేదు ఇప్పుడు ఆ పాపని ఆ పాప తల్లిదండ్రి ప్రభుత్వమే ఇప్పుడు ఆ పాపని ఒక మంచి హాస్టల్లో చేర్పించి ఆ పాపకి మానసికంగా ఆ పాప చాలా దారుణమైన పరిస్థితిలో ఉండి ఉంటుంది ఆ పాపకి అవసరమైన కౌన్సిలింగ్ ఇప్పించడం కావచ్చు ఆ పాపని ఒక సాధారణ పరిస్థితికి తీసుకురావాల్సింది తీసు తీసుకురావాల్సిన బాధ్యత మటుకు ప్రభుత్వం అంతే ఖచ్చితంగా దీనికి ఉమెన్ వెల్ఫేర్ డిపార్ట్మెంటు ముందుకొచ్చి చేయాల్సిన అవసరం ఉంది అలాంటి చర్యల దిశగా జరగాలని అలాగే ఆశ్రమం మొత్తాన్ని క్లోజ్ చేసేసి ఆశ్రమానికి ఉన్న స్థలాన్ని కావచ్చు దాన్ని ప్రభుత్వ స్థలంగా గుర్తించి దాన్ని ప్రజోప ప్రజా ప్రయోజనాలకి వాడాలని ఈ సందర్భంగా మనం చెప్పాలి ఖచ్చితంగా ఇది మళ్ళీ మళ్ళీ పునరావృతం కాకూడదు మినహాయిస్తే ఇది జరకుండా మాత్రం ఆపలేకపోతున్నాం ఆపలేకపోతున్నారు కానీ ప్రభుత్వాలు చెత్తశుద్ధి ఉంటే ఆపొచ్చండి అదే కష్టం కాదు రాష్ట్రం మొత్తం మీద ఎన్ని ఆశ్రమాలు ఉంటాయండి దేశం మొత్తం మీద ఎన్ని ఆశ్రమాలు ఉంటాయి తక్కువే ఉంటాయి ఏమి ఏం జరుగుతుంది ఏదైనా అనవసరం అండి ఏదైనా అనవసరం అండి ఆశ్రమాలకి ఎవరైనా సరే టైం బీయింగ్ వెళ్ళి వాళ్ళు ఏదో ప్రశాంతత తెచ్చుకోవాల్సిందే తప్పితే ఒక పద్దెనిమిది ఏళ్ళ తర్వాత ఇరవై ఏళ్ళ తర్వాత ఇరవై ఐదేళ్ల తర్వాత వాళ్ళు వాళ్ళను రక్షించుకోగలిగిన పరిస్థితులు ఉన్నప్పుడు మాత్రమే ఆశ్రమాల్లో ఉండాలి తప్పితే చిన్న చిన్నపిల్లలని మటుకు ఆశ్రమాల్లో ఉంచకూడదు ఇక్కడ ఈయన చాలా ఉల్లంఘనలకు పాల్పడినట్టు ఎందుకంటే పోక్సో యాక్ట్ ప్రకారం ఆయన శిక్షించబడాలి అలాగే అసలు ఇంత చిన్న పిల్లల్ని అక్కడ పెట్టుకొని వాళ్ళని బడికి దూరం చేసినందుకు కూడా ఆయన శిక్షించాల్సిన అవసరం ఉంది ఇలా ఎన్ని రకాల చట్టం ప్రకారం ఎన్ని రకాలుగా వీలైతే అన్ని రకాలుగా శిక్షించి ఆ ఆస్తులను మట్టుకు ప్రభుత్వం స్వాధీనం చేసుకుని ప్రజా ప్రయోజనాలకు వాడాలి అలాగే పాపకు కూడా న్యాయం జరగాలి న్యాయం జరగాలి ఎందుకు ఆలోచించవలసింది పాపనే తర్వాతే ఆస్తులు గానీ ఏమైనా థ్యాంక్ యూ మేడం నమస్తే